కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. మణి ప్రభావం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత కటిక చీకటిలో గూబలు, నక్కలు, పిశాచాలు తిరుగాడే ఈ శ్మశానం మధ్య ఎన్నిసార్లు కార్యవైఫల్యం జరిగినా నిరాశ చెందని నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. అయితే ఇంతవరకు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటో నేను ఊహించలేకపోతున్నాను. ఒక దేశ పాలకుడిగా నీకు సంపదల విషయంలో లోటంటూ ఉండదు కదా? ఒకవేళ పరరాజులను జయించదలిస్తే అందుకు నీలాంటి బలపరాక్రమాలు గల రాజు స్వశక్తిపై ఆధారపడతాడు. కానీ క్షుద్రదేవతోపాసనకో పూనుకోడు. నా అభిప్రాయంలో ఇక మిగిలింది తాను ప్రేమించిన స్త్రీని వివాహమాడే విషయంలో ఎదురయ్యే విషమ సమస్యలు. ఒకవేళ నువ్వు అలాంటి సమస్యల వలయంలో చిక్కి పరిష్కారం కోసం వెతుకుతున్న వాడివైతే ఆఖరి క్షణంలో కళ్యాణి నగర యువరాజులా అవివేకంగా ప్రవర్తించవనుకుంటాను. ఏది ఏమైనా నీకు ముందు హెచ్చరికగా ఉండేందుకు ఆ యువరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళ్యాణి నగరాన్ని కనకదత్తుడనే రాజు పాలించేవాడు. ఆయన ఏకైక కుమారుడైన మోహనగుప్తుడు మంచి స్ఫురద్రూపి. యుక్త వయస్కుడైన యువరాజును తమ అల్లుణ్ణి చేసుకోవాలని ఎందరో యువరాజులు ఉవిళ్ళూరారు. తమ కుమార్తెల చిత్రపటాలను కళ్యాణి నగర యువరాజుకు పంపించారు. కానీ వాటిలో ఏ యువరాణి చిత్రపటము యువరాజు దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. ఆస్థాన చిత్రకారుడైన రవివర్మ మోహనగుప్తుడి ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ సమవయస్కులు. అప్పుడప్పుడు కాలక్షేపం కోసం యువరాజు రవివర్మ మందిరానికి వెళ్ళేవాడు. ఒకనాటి సాయంకాలం అతడు అక్కడికి వెళ్ళిన సమయంలో రవివర్మ ఒక చిత్రం ముందు నిలబడి కుంచెతో తుదిమెరుగులు దిద్దుతున్నాడు. అది ఒక అద్భుత సౌందర్య రాశి అయిన స్త్రీమూర్తిది. ఆ చిత్రపటాన్ని చూసిన మోహనగుప్తుడు అబ్బురపడ్డాడు. అతడు రవివర్మను, మిత్రమా, ఈ సుందరి నీ ఊహాచిత్రమా లేక ఇందుకు ఆధారభూతమైన సుందరీమణిని ఎక్కడైనా తారసపడిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రవివర్మ చిరునవ్వు నవ్వి, నేను చిత్రించిన ఈ సుందరి మన రాజధాని నగరంలోనే ఉంది. పేరు స్వప్నరేఖ. ఒక రైతు కూతురు, ఇంకా అవివాహిత అని చెప్పాడు. అది వింటూనే మోహనగుప్తుడు పరమానందభరితుడై, ఆహా, ఇటువంటి అద్భుత మోహనాంగిని భార్యగా చేసుకోలేని నా జీవితం వ్యర్థం అన్నాడు. ఆ రాత్రి అతడికి నిద్రపట్టలేదు. కన్ను మూసినా తెరిచినా స్వప్నరేఖ చిత్రమే కళ్ల ముందు కనిపించసాగింది. రాత్రంతా కల్త నిద్రలోనే గడిపాడు. తెల్లవారుజామున మాగన్నుగా నిద్రపట్టింది. అది ఒక పెద్ద కీకారణ్యం. మాంత్రికుడెవడో ఒక పులి మీద స్వారీ చేస్తున్నాడు. అతడి వెనుక చిత్రంలో ఉన్న స్వప్నరేఖ పోలికలు కలిగిన యువతి కూర్చొని ఉన్నది. అతన్ని మోహనగుప్తుడు గుర్రం మీద వెన్నాడుతున్నాడు. పులికి గుర్రానికి మధ్య 10 బారల దూరం ఎంతకూ తరగటం లేదు. ఆ మాంత్రికుడికి 25 వయసుంటుంది. కండలు తిరిగిన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నాడు. నల్లటి పొడిగాటి గడ్డం, కుడిచేతిలో మంత్రదండం, మెడలో రుద్రాక్షమాలతో పాటు బంగారు కొలుసుకు తాపడం చేసిన ఎర్రటి మణి ఉన్నది. అలా కొంతసేపు స్వారీ చేశాక పులిని ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఆపాడు మాంత్రికుడు. పక్కనే ఒక కొండ గుహ ఉంది. మాంత్రికుడు గుహలోకి వెళుతుంటే పులి, యువతి అతన్ని మౌనంగా అనుసరించారు. మోహనగుప్తుడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తను అంతఃపురంలోని శయన మందిరంలో అంశతూరికా తల్పం మీద ఉన్నాడు. అంటే ఇదంతా కలన్నమాట. అంతలో తెల్లవారిన సూచనగా కోట కావలి భటుడు గంట కొట్టాడు. తెల్లవారి బారెడు పొద్దెక్కేసరికి వ్యాఘ్రదీపుడనే మాంత్రికుడొకడు ఆ రాత్రి స్వప్నరేఖను అపహరించుపోయినట్టు నగరంలో జనం గుంపులు కూడి చెప్పుకోసాగారు. ఈ వార్త విని మోహనగుప్తుడు చాలా బాధపడ్డాడు. వ్యాఘ్రదీపుడు చాలా శక్తిమంతుడైన మాంత్రికుడని, వాడి దగ్గర సమ్మోహన శక్తి కలిగిన ఒక మణి ఉన్నదని ప్రతీతి. దాని ప్రభావంతో వాడు ఎంతటి వారినైనా సన్మోహితులను చెయ్యగలడని జనం కథలుగా చెప్పుకుంటున్నారు. ఇదంతా విన్న తరువాత మోహనగుప్తుడికి గత రాత్రి వచ్చింది కల, కలానిగాక వాస్తవం అని నమ్మకం కలిగింది. వెంటనే అతడు ఎవ్వరికీ చెప్పకుండా గుర్రం ఎక్కి అరణ్యంకేసి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అతడు తనకు కలలో కనిపించిన ప్రాంతం అంతా గాలించాడు. తరువాత ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనిపించింది.
పక్కనే గుహ కూడా ఉంది. మోహనగుప్తుడు గుర్రం దిగి దాన్ని చెట్టుకు కట్టి గుహకేసి నడిశాడు. గుహ ముందు పులి నిద్రమత్తుతో జోగుతున్నది. అతడికి కలలో వ్యాఘ్రదీపుడి మెడలో కనిపించిన మణి ఇప్పుడు దాని మెడలో వేళ్లాడుతున్నది. అది మోహనగుప్తుడి కాళ్ల చప్పుడుకు కళ్ళు తెరిచి లేవబోయేంతలో అతడు చేతనున్న ఖడ్గంతో ఒక్క వేటున దాని మెడను తెగనరికాడు. పులి గిరిగిలా తన్నుకోసాగింది. మోహనగుప్తుడు చప్పున వంగి ప్రభావం గల మణిని తీసుకుని తన మెడలో వేసుకున్నాడు. తరువాత కొంచెం ముందుకు నడిచి గుహలోకి తొంగి చూశాడు. పులి చర్మాలు కప్పిన ఒక ఆసనం మీద కొంచెం ఎడం ఎడంగా వ్యాఘ్రదీపుడు స్వప్నరేఖ కూర్చొని ఉన్నారు. ఇప్పుడేం చెయ్యడమా అని మోహనగుప్తుడు ఆలోచిస్తున్నంతలో వ్యాఘ్రదీపుడు స్వప్నరేఖ, గతంలో నేను మణిప్రభావంతో ఎన్నో అద్భుత కార్యాలు సాధించాను. నిన్ను కూడా ఆ మణిప్రభావంతోనే ఇంటి నుంచి ఇక్కడకు తీసుకొచ్చాను. అయితే దాని ప్రభావంతో నిన్ను నాతాన్నిగా చేసుకోదలచలేదు. అందుకే మణిని పులిమెడలో వేశాను. ఆ మణి నా మెడలో లేనప్పుడు నేనొక మామూలు మనిషిని. నీకిష్టమైతే నిన్ను అగ్నిసాక్షిగా వివాహం ఆడతాను, లేకుంటే క్షేమంగా నిన్ను ఇల్లు చేరుస్తాను అన్నాడు. ఆ మాంత్రికుడి ప్రవర్తన మోహనగుప్తుడికి విస్మయం కలిగించింది. స్వప్నరేఖ ఏం సమాధానం చెబుతుందో వినాలన్న ఆతృతలో అతడు గుహలోకి రెండడుగులు వేశాడు. స్వప్నరేఖ ఒక్కసారి వ్యాఘ్రదీపుడి ముఖం కేసి చూసి తల వంచుకొని, ఈ మంత్రతంత్ర శక్తులన్నింటినీ విడిచి మనుషుల మధ్య గౌరవంగా జీవించదలిస్తే మిమ్మల్ని వివాహం ఆడడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నది. మాంత్రికుడు ఆమోద సూచనంగా ఇందుకు తలాడించి స్వప్నరేఖ చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుపోయేంతలో మోహనగుప్తుడు వేగంగా వాళ్ల ముందుకి పోయి, స్వప్నరేఖ ఆగు, ఈ మాంత్రికుడు పరమదుష్టుడు, నీచుడు, వీణ్ణి వివాహమాడకు. నేను ఈ దేశపు యువరాజును, నన్ను వివాహమాడితే కళ్యాణి రాజ్య పట్టమహిషివవుతావు అన్నాడు. స్వప్నరేఖ యువరాజు మెడలో ఉన్న మణిప్రభావం వల్ల కలలో నడిచి వచ్చినట్లుగా మంత్రముగ్ధల వయ్యారంగా వచ్చి అతడి సరసన నిలబడింది. చూసి మాంత్రికుడు విరగబడి నవ్వాడు. యువరాజు వాడి వైపు తీవ్రంగా చూస్తూ, ఏమిటా వెర్రినవ్వు? అబలను మణిప్రభావంతో లోబరుచుకున్న దుర్మార్గుడివి నువ్వు. నీకు చట్టబద్ధంగా ఉరిశిక్ష వేసే అధికారము ఈ దేశానికి రాజుగా నాకుంది, కానీ దయతలచి వదులుతున్నాను అన్నాడు. ఏమన్నారు ప్రభు? మణిప్రభావంతో అబలను వశపరుచుకున్న దుర్మార్గుణ్ణి కదా తమ అభియోగము అన్నాడు వ్యాఘ్రదీపుడు మరొకసారి విరగబడి నవ్వి. మాంత్రికుడు మాటలతో మోహనగుప్తుడు తీవ్రాలోచనలో పడ్డాడు. ఆలోచించే కొద్దీ అతడి మొహంలో రంగులు మారాయి. అతడి మెడలో ఉన్న మణిహారాన్ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు. అది ముక్కలయ్యింది. అంతవరకు మోహనగుప్తుడి పక్కన ఉన్న స్వప్నరేఖ ఉలిక్కిపడి యువరాజు కేసి వింతగా చూసి, ఈయనెవరు, ఈయన పక్కన ఎందుకు నిలబడ్డాను అని గొణుక్కుంటూ మాంత్రికుడి వద్దకు వెళ్ళింది. వెంటనే మోహనగుప్తుడు గుహ నుంచి బయటకు వచ్చి గుర్రాన్నెక్కి రాజధానికి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మోహనగుప్తుడు ఎంతో గాఢానురక్తి ఉంటే తప్ప స్వప్నరేఖను వివాహమాడాలని నిర్ణయించుకోడు కదా. అతడు పులిని చంపి అలౌకిక ప్రభావం గల మణిని సంపాదించాడు. ఇప్పుడు స్వప్నరేఖ అతడి భార్య కావడానికి ఎలాంటి ఆటంకమూ లేదు. అలాంటి పరిస్థితుల్లో అతడు మణిని పగులకొట్టి దుష్టుడైన మాంత్రికుణ్ణి స్వప్నరేఖను అప్పగించి రాజధానికి తిరిగిపోవడం అవివేకం కాదా? పైగా అపురూప శక్తులు గల మణిని ఎందుకు పగలగొట్టినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాంత్రికుడు గతంలో దుష్టుడే కావచ్చు, కానీ స్వప్నరేఖ విషయంలో వాడు ఎంతో నాగరీకుడుగా, నిజాయితీపరుడుగా ప్రవర్తించాడు. స్త్రీ హృదయాన్ని మంత్రతంత్రాలతో గెలవడం నీచాతి నీచమని తెలుసుకోవడం వల్లనే వాడు మణిని పులిమెడలో వేశాడు. అయితే మణిని ధరించి స్వప్నరేఖను ఆకర్షించిన యువరాజును చూసినప్పుడు వాడికి నవ్వు ఆగింది కాదు. దానితో పాటు తన పొరపాటును గ్రహించిన మోహనగుప్తుడు మణి ఎవడైనా స్వార్థపరుడి చేత పడకుండా ఉండేందుకు దాన్ని వెంటనే పగలుకొట్టాడు. యువరాజు ప్రవర్తనలో అవివేకం అనేది ఎంతమాత్రమూ లేకపోగా అతడెంతో ఉదాత్తంగా, ధర్మసమ్మతంగా, సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.